అధ్యాయము 43 నుంచి 19 నుంచి 43 వచనం నుంచి, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నారు. కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. వెరీ నైస్. ఇది ఏంటి, కొత్త నిబంధన ఒకటేనా ఇది, మొత్తం పాత నిబంధన కూడా ఉందా ఇందులో? లేదండి, కొత్త నిబంధన మత్తయి సువార్త మాత్రమే. ఓకే, ఓన్లీ మత్తయి సువార్త. ఓకే, ఓన్లీ మత్తయి సువార్త బ్రెయిలీ ఎంత ఉంటుందా? అంతేనే. అంటే ఇలాంటివి మీ దగ్గర 66 పుస్తకాలు ఉండాలి. 66లోనూ మళ్ళీ డివైడ్ అయి ఉంటాయి టాపిక్, పార్ట్ 2 పార్ట్ 1. అవునండి, 66 లేవనుకోండి. ఎంత నాన్న ఇది బుక్? బుక్ అది ఫ్రీగా ఇచ్చా. ఫ్రీగా ఇచ్చారా? వెరీ గుడ్, నైస్. సంతోషం నాన్న, రెగ్యులర్గా వస్తూ ఉండు. చిన్న ప్రార్థన చేద్దాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సృష్టికర్త, ఈ లోకంలో కన్నులున్న వారెందరో మీ గ్రంథాన్ని చదవలేక, కన్నులున్న వారెందరో మీ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోలేక, మీ మార్గాల్లో నడవలేక, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ తండ్రి దుష్టుడికి లొంగిపోయి నీచమైన కార్యాల్లో నిమగ్నమై లోకాన్ని అనుభవిస్తూ మీకు దూరం అయిపోయినటువంటి ఈ దుర్దినాలలో మీ కుమారుణ్ణి మీరు ఎన్నుకుని మీ యొక్క విలువైన జ్ఞానవాక్కులు మీ బిడ్డకు వినిపింపజేసి ఆ మాటల యందు పరిపూర్ణుడై తండ్రి, ఆ మాటలకు ఆకర్షింపబడి ఆ మాటల యందు వేరుపారి మీ యొక్క సేవలో నిమగ్నం కావాలని, అనేక మందికి మీ వాక్యాన్ని ప్రకటించాలని తండ్రి, భౌతికంగా తనకు నేత్రాలు లేకపోయినప్పటికీ తన మనోనేత్రాలు వెలిగించుకున్నవాడై తండ్రి, తన మనోనేత్రాలతో మీ మాటలు చూస్తూ ఈ లోకాన్ని అర్థం చేసుకుంటూ ప్రభు మీ కొరకు పనిచేస్తూ ఉండగా బిడ్డను సిద్ధపరుచుకుంటున్నందుకు స్తోత్రం ప్రభు. అనేక మందికి మార్గదర్శకంగా, అనేక మందికి ప్రేరణ కలిగించేవాడిగా, అనేక మందికి వెలుగును పంచేవాడిగా ఎల్లప్పుడూ మీ బిడ్డను ఉన్నట్లు సహాయం చేయండి. మీ కృపలో బలపరచండి, భద్రపరచండి, ఇంకనూ ఉన్నతమైన మార్గాల్లో మీ బిడ్డను నడిపించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. వెరీ గుడ్. నేను ఇచ్చాను, నేను చెప్పాడు, నాకు చెప్పాడు తమ్ముడు చెప్పాడు.